హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బియ్యం పిండి అండ్ అట్లాగే పసుపుతో సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. హోమ్ మేడ్ సోప్ ఇది మనకి స్కిన్కి చాలా మంచిదండి. మామూలుగా మనం ఫేస్ ప్యాక్ అది వేసుకుంటూ ఉంటాం కదా, రైస్ ఫ్లోర్ అండ్ అట్లాగే పసుపుతో. సో ఇది సోప్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా మన ఛానల్లో చాలా రకాల సోప్స్ అయితే ఉన్నాయండి. పొటాటో సోపు, ముల్తాని మట్టి సోపు, లెమన్ హోమ్ మేడ్ సోపు అండ్ అట్లాగే బేసన్ హల్దీ సోపు, అలాగే అలోవెరా సోపు మిల్క్ అండ్ హనీతో అండ్ అట్లాగే నీమ్ సోపు, పపయ సోపు, ఇట్లా చాలా రకాల సోప్స్ అయితే ఉన్నాయండి. సో ఒకసారి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్. సో ముందుగా ఈ వీడియోలో అయితే ఈ సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రైస్ ఫ్లోర్ అండి. రైస్ ఫ్లోర్ ఒక 2 స్పూన్లు అండ్ అట్లాగే కొద్దిగా పసుపు, సోప్ బేసు, విటమిన్ ఈ క్యాప్సిల్ అండ్ అట్లాగే గ్లిజరిన్. ఇది వచ్చి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి. అండ్ అట్లాగే ఇది వచ్చి ఎసెన్షియల్ ఆయిల్ జాస్మిన్ అన్నమాట. వీటిల్లో మనకి చాలా రకాలైతే ఉంటాయండి. సో నేను జాస్మిన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇవన్నీ అవసరమవుతాయి అన్నమాట. వీటితో పాటు ఒక సోప్ మౌల్డ్ కూడా, సోప్ మౌల్డ్ వద్దు అనుకుంటే మీరు ఏదన్నా బౌల్స్లో కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బయ్యింగ్ లింక్స్ అమెజాన్లో తీసుకున్నానండి. ఇవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ముందుగా సోప్ బేస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఏ సోప్ బేస్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకుని పెట్టుకోండి. స్టవ్ పైన ఒక బౌల్తో వాటర్ అయితే వేడి చేసుకోవాలి. అవి కాగేలోపు మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లోకి రైస్ ఫ్లోరు, పసుపు అండ్ అట్లాగే విటమిన్ ఈ క్యాప్సూల్ని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అండ్ అట్లాగే గ్లిజరిన్ వచ్చి ఒక 4 to 5 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ అట్లాగే ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఒక 4 to 5 డ్రాప్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇది మనకి పర్ఫెక్ట్ పేస్ట్ లాగా అవుతుందండి. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోండి. సో ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. అట్లాగే మన సోప్ మౌల్డ్ ఉంది కదా, ఆ మౌల్డ్కి కూడా ఈ ఆయిల్ అయితే అప్లై చేసేసుకోండి. ఎసెన్షియల్ ఆయిల్ ఒక 2 చుక్కలు వేసి దాన్ని జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేయండి. యాక్చువల్గా అవసరం ఉండదండి, బట్ మీరు కనుక స్టీల్ బౌల్స్లో చేస్తే కంపల్సరీ వేయాలి, లేదంటే అతుక్కుపోతుంది. అట్లాగే ఈ వాటర్ అయితే కాగిపోయాయి. ఇప్పుడు సోప్ బేస్ని ఇందులో పెట్టుకుని కరిగించేసేయాలండి. సో దీన్ని ఏంటంటే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి అది కరిగే వరకు, లేదంటే పైన తిట్టులాగా కట్టేస్తుంది అనమాట. సో ఇలా ఫైనల్గా ఇలా కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోండి ఇందులోకి. ఇలా యాడ్ చేసుకుని మొత్తం ఆ సోప్ బేస్తో కలిపేసేయాలన్నమాట, మొత్తం కలిసేలాగా. సో ఇలా మొత్తం కూడా ఇలా కలిపేసేయండి. ఇలా కలిపేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదా సోప్ మౌల్డ్కి, సో ఇందులో యాడ్ చేసేసుకోండి. మీరు ఏ షేప్స్లో అయితే చేయాలనుకుంటున్నారో అందులో ఇలా యాడ్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కనుక మనకి ఒక్కొక్కసారి వాటర్ గారుతూ ఉంటాయి కదా, సో అట్లా ఆ ప్రాబ్లం లేకుండా ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి దీనిపైన ఒక ప్లేట్ ఇలా బార్ల్ ఇచ్చేసేయండి. ఒక 30 to 45 మినిట్స్ వరకు పెట్టుకున్నారంటే సోప్ రెడీ అయిపోతుందండి. మీరు చెక్ చేయండి, ఒకసారి నొక్కి చెక్ చేశారంటే తెలుస్తుంది సోప్ రెడీ అయిందా లేదా అనేది ఫ్రిడ్జ్లో ఉండగానే. సో చూసారు కదా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మనం సోప్స్ ఇంట్లోనే. అవి ఆ ప్లేలిస్ట్ కూడా చూడండి, మీకు ఐడియా అయితే వస్తుంది ఏమేమి సోప్స్ చేసుకోవచ్చో.